అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంపై రాజకీయ దుమారం రేగుతుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ విషయంలో జేసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ 60 అడుగుల రోడ్డు ఉందని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నా, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అవేవీ లెక్క చేయకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని, అయితే నిర్మాణాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న అనుమానంతో తాడిపత్రిలో ఆయన ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. జేసీ ఇంటి వద్ద నుంచి ఆయన అనుచరులను బయటికి పంపారు. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయ్ చెప్పండి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడ దాకా దారితీస్తాయో అని పట్టణ ప్రజలు అయితే భయాందోళనలో గురవుతున్నారు. అంటే దేశీ ఇంటి ముందు గల జూనియర్ కాలేజీ కాంపౌండ్ నిర్మాణంలో దాదాపు కాంట్రాక్టర్ దానికి 53 పిల్లర్లు నిర్మించే 53 పిల్లర్లని దేశీయ అనుచరులు కూల్చేశారనే కాంట్రాక్టర్ గురుశంకర్ అనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అనుచరులు 13 మందిపై 308/2023, 147, 148, 341, 506 పీడీపీపీ యాక్ట్ కింద అయితే కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. కాకపోతే జేసీ నేను చట్టపరంగానే వెళ్తున్నాను, నాకు 60 అడుగుల రోడ్డు, నా ఇంటి ముందు 60 అడుగుల రోడ్డు ఉంది, దీనికి సంబంధించిన ఆధారాలనేవి నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా కానీ దాన్ని ఏది లెక్క చేయకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వాదనలు వినిపించడం అయితే జరుగుతుంది. అయితే నిన్న వీటికి సంబంధించిన ప్రెస్ మీట్ లో జేసీ కుటుంబంపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి చేయడంతో అంటే ఈ మరి ఈ వాతావరణం మరింతగా వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతారో అన్నట్టు పట్టణ ప్రజలకు గురి కాకుండా, భయాందోళనకు గురి కాకుండా అది ఇప్పటికే భారీ పోలీసు బలగాలను అయితే మోహరించడం జరిగింది. 3 డిఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, దాదాపు 200 మందితో పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదే బందోబస్తు నడుమ కాంపౌండ్ వాల్ కూడా ఇప్పుడు నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా జేసీ అనుచరుల్ని ఇంటి వద్ద నుంచి పంపడం కానీ అక్కడ రాకుండా చేయడం కానీ జరిగిందని చెప్పవచ్చు. అయితే మరింత అంటే సమయం గడిచే కొద్దీ ఏం జరుగుతుందో అని అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆమె థ్యాంక్ యూ.